ఒక్కసారి చూడండి, నేను అటు ఉండి రాశా కాబట్టి మీకు ఇది కనిపించవచ్చు. మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత మీరు ఒకసారి క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయండి. మనం విపత్తుల్ని ఎన్ని రకాలు డివైడ్ చేశామమ్మా? విపత్తు అనే లెసన్ టోటల్ సిలబస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను నేను. 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ ఏమని చెప్పా, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డిజాస్టర్. రెండోది ఆర్గనైజ్డ్ బాడీస్. మూడోది వచ్చేసి టైప్స్ ఆఫ్ డిజాస్టర్గా మనం చెప్పాము. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డిజాస్టర్లో టోటల్ డిజాస్టర్కి సంబంధించిన టర్మినాలజీ మొత్తం ఇగో ఈ ఫస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పార్ట్లో ఈ ఫస్ట్ పార్ట్లో చూడండి సబ్ టాపిక్స్ ఏమున్నాయి. ఫస్ట్ విపత్తు అనగా ఇక్కడ చూస్తాం మనం. విపత్తు అనగా అసలు విపత్తు అంటే ఏంటి? నేను వచ్చిన కానీ చెప్తా ఉన్నా మీకు, స్టార్ట్ క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నేను చెప్తా ఉన్నా అసలు విపత్తు 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 అంటే ఏంటి. ఫస్ట్ దేన్ని మనం విపత్తు అంటాం? అసలు విపత్తు అనడానికి అక్కడ స్పెసిఫిక్గా ఏమన్నా పర్టికులర్ నిర్వచనం ఏమన్నా ఉందా అన్న కాన్సెప్ట్ ఇక్కడ చూసి, అసలు ఈ విపత్తు అనే పదం మనం ఎక్కడి నుండి మనం స్వీకరించాం, అంటే ఏ భాషా పదాల కలయిక అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అక్కడ. విపత్తు అంటే ఇప్పుడు మన భారతదేశంలో ప్రస్తుతం 22 భాషలు మనం చెప్పుకుంటాం. అదే ప్రపంచంలో అనేక భాషలని, గ్రీక్ భాష, లాటిన్, ఓకేనా, ఇవన్నీ భాషల్ని అసలు మన భారతదేశంలో ఉన్న భాషల నుండి విపత్తు అనే పదాన్ని స్వీకరించామా? మీకు ఆల్రెడీ తెలుసు షెడ్యూల్ 8లో భాగంగా భాషల గురించి మనం ప్రస్తావన వస్తుంది. అస్సామీ, బెంగాలీ, గుజరాత్, హిందీ, కన్నడ, కాశ్మీర్, కొంకణి, మణిపూర్, మరాఠీ, నేపాలి, ఒరియా, పంజాబ్, సంస్కృతం, సింధు, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి, ఇలా మన భాషల 8వ షెడ్యూల్లో ఇన్ని 22 లాంగ్వేజెస్ ఉన్నాయి స్టిల్ నౌ. మరి ఆ ఉన్న ఆ లాంగ్వేజెస్ నుండి ఈ విపత్తు అనే పదాన్ని మనం స్వీకరించామా? లేదా ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన భాషలు చాలా ఉన్నాయి. లాటిన్ భాష కానీ, గ్రీక్ భాష కానీ, ఫ్రెంచ్ భాష కానీ, ఒకటి మాండరిన్ భాష కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ భాషల నుండి ఈ విపత్తును మనం, విపత్తు అనే పదాన్ని మనం స్వీకరించామా అన్న కాన్సెప్ట్ మనం సెకండ్ సబ్ టాపిక్లో మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ విపత్తు వచ్చినప్పుడు దాని యొక్క లక్షణాలు ఏమిటి? అసలు విపత్తు వచ్చినప్పుడు ఏ రకంగా అక్కడ లక్షణాలు వస్తాయి? ఆ లక్షణాలు, ఆ లక్షణాల దగ్గర ఎగ్జామ్ పాయింట్ టాపిక్లో బిట్ వస్తుంది మనకి. మళ్ళీ చెప్తా, ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ బిట్ మనకి ఎక్కడ ఏ రకంగా పడింది గత ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా మళ్ళీ మనం చెప్తా. చెప్పిన తర్వాతనే మనం ఈ లెసన్ అధికారికంగా అఫీషియల్గా మనం విపత్తు అనగా అనేది ఇక్కడ సబ్ టాపిక్ పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తా లెసన్. విపత్తు యొక్క లక్షణాలు అంటే విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి పరిణామం అనేది, పరిణామ లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం ఇక్కడ మనం చూసి, విపత్తు యొక్క నిర్వచనం ఇక్కడ ఓవరాల్ నిర్వచనం ఇస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ సబ్ టాపిక్ సబ్ హెడ్డింగ్లో సబ్ టాపిక్లో విపత్తు అనగా ఓవరాల్ నిర్వచనం ఇస్తాం. ఓవరాల్ నిర్వచనం అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రాంతంలో, అది భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, సముద్రంలో కావచ్చు, సముద్ర అడుగు భాగంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఓకేనా, మనం నిల్చున్న ఈ ప్లేస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏదైనా ఒక ప్రాంతం అని స్టార్ట్ చేస్తాం. ఏదైనా ఒక ప్రాంతంలో మానవుని యొక్క తప్పిదం వల్ల లేదా సహజ సిద్ధంగా, ఓకే, సహజ సిద్ధంగా వచ్చేసి, ఆకస్మికంగా వచ్చేసి, అతి తక్కువ కాలంలో ఎక్కువ విస్తరణ చెంది ఆ ప్రాంత కమ్యూనిటీ ప్రజల ఆస్తి ప్రాణ నష్టం కలగచేసి, ఆ ప్రాంత ప్రజల సుస్థిర అభివృద్ధిని దెబ్బతీసి, ఆ ప్రాంత ప్రజల పర్యావరణాన్ని దెబ్బతీసేసి, ఆ ప్రాంత ప్రజల ఆస్తి నష్టాన్ని కలగచేసి, వారికి తమకు తాము కోలుకోలేని విధంగా నష్ట ఊపిలోకినట్టే సహజ లేదా మానవుని యొక్క తప్పిదం వల్ల ఏర్పడే ప్రక్రియే విపత్తు. ఇది నిర్వచనం ఇక్కడ చెప్తాం మనం. చెప్పిన తర్వాత ఆ నిర్వచనాన్ని ఈ సంస్థలు ఏ రకంగా చెప్పాయి? 2005 యాక్ట్ అనేది ఏ రకంగా చెప్పింది? ఓం శాఖ అనేది ఏ రకంగా చెప్పింది? WHO అనేది ఏ రకంగా చెప్పింది? ప్రపంచ బ్యాంక్ అనేది ఏ రకంగా చెప్పింది మనకి అన్న కాన్సెప్ట్ ఇక్కడ మనం చూసి, ఈ చూసిన తర్వాత నెక్స్ట్ ప్రపంచ నేపథ్యంలో వచ్చే విపత్తు ఏమిటి? ప్రపంచంలో వచ్చే విపత్తు, ప్రపంచం అంటే మనకి 29% ఉన్న భూభాగం చూడాలి, 71% ఉన్న జలం చూడాలి. ఆ రకంగా వచ్చే ప్రపంచ నేపథ్యంలో మొట్టమొదటిసారి ఈ విపత్తు అనేది ఎప్పటి నుంచి మనం కన్సిడర్ చేసుకోవడం జరిగింది? ప్రపంచంలో అత్యధికంగా విపత్తులు వచ్చే దేశం ఏంటి? ప్రపంచంలో అత్యధికంగా విపత్తు వచ్చే సముద్రాలు ఏమిటి? అక్కడ ఎందుకు వస్తూ ఉన్నాయి? అక్కడ రావడానికి గల కారణం ఏంటి? మన దేశంలో ముఖ్యంగా విపత్తు గురయ్యే ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి? వెస్టర్న్ సైడ్ కావచ్చు, ఈస్టర్న్ సైడ్ కావచ్చు అన్న కాన్సెప్ట్లో భాగంగానే మనం ప్రపంచ నేపథ్యంలో వచ్చే విపత్తుల గురించి మనం చూస్తాం. భారతదేశంలో నేపథ్యంలో వచ్చే విపత్తులు, భారతదేశం అనగానే అత్యధిక విశాల సామ్రాజ్యంగా చెప్పబడే భారతదేశంలో మరి వచ్చే విపత్తులు ఏ రకమైనవి అంటే, ఇక్కడ ముఖ్యంగా మన దేశంలో అన్ని రకాల విపత్తులు కనిపించవు. భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, భూపాతాలు వస్తాయి, చక్రవాతాలు వస్తాయి, ప్రతిచక్రవాతాలు వస్తాయి. ఇవి మెయిన్గా వచ్చే మేజర్ విపత్తులు మన దేశంలో. మరి మన దేశంలో విపత్తు అనేది ఎప్పటి నుంచి మనం క్రమంగా స్వీకరిస్తూ ఉన్నాం అన్న కాన్సెప్ట్ మనం ఇక్కడ సబ్ టాపిక్లో ఇక్కడ చూసి, అసలు విపత్తు పరిణామ క్రమం, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. విపత్తు పరిణామ క్రమం ఏంటమ్మా? విపత్తు అంటే ఒక ప్రాంతంలో విపత్తు వచ్చినప్పుడు
అది ఏ రకంగా పరిణామం చెందుకుంటూ వస్తుంది. ఆ పరిణామం చెందే క్రమంలో సెకండ్ పార్ట్లో చెప్పే ఆర్గనైజ్డ్ బాడీస్ అనేది ఏ రకంగా వాటిని ఆ వచ్చిన విపత్తుని కంట్రోల్కి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందనే కాన్సెప్ట్ మనం ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ చూస్తాం. పరిణామ క్రమం అదే వైపరీత్యం అని, అదే దుర్బలత్వం అని, అదే సామర్థ్యం అని, అదే అపాయం అని. అపాయం అంటే రిస్క్, సామర్థ్యం కెపాసిటీ, వలనరబిలిటీ అంటే దుర్బలత్వం, మరి వైపరీత్యంగా ఈ రకంగా మనం చెప్పుకుంటాం. ఈ రకంగా ఈ విపత్తు యొక్క పరిణామ క్రమం ఏ రకంగా వస్తుంది? మరి విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తుని కంట్రోల్ చేసే క్రమంలో ఉపశమన చర్యలు మనం ఎలాంటివి చేపడతాం, ఉపశమన చర్యలు ఎలాంటివి చేపడతాం అనే కాన్సెప్ట్ మనకు ఈ 8th సబ్ టాపిక్ దగ్గర మనం నేర్చుకుంటాం. ఇది ఓవరాల్గా ఫస్ట్ పార్ట్లో మనం నేర్చుకోవాల్సిన సబ్ టాపిక్స్. వీఆర్ క్లియర్? మరి ఈ సబ్ టాపిక్స్ దగ్గర గత ప్రీవియస్ ఎగ్జామ్లో ఎక్కడ బిట్టు అడగడం జరిగింది, ఎక్కడ అడిగాడు, ఏ రకంగా అడిగాడు, అది కూడా ఒకసారి లెసన్ స్టార్ట్ చేయడానికంటే ముందే మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తే, మీరు ఆ పాయింట్స్ వచ్చినప్పుడు ఎక్కువ అక్కడ స్ట్రెచ్ చేసి ఆ పాయింట్ని ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో విపత్తు యొక్క పదం దగ్గర మనకి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. ఇక్కడ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు విపత్తు అనే పదం. ఈ పదం ఇక్కడ ఒక మార్కు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ లక్షణాలు ఉంది కదా, లక్షణాలు, ఈ లక్షణాల దగ్గర ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లక్షణాలు ఏంటి? లక్షణాలు ఈ కింది వనలో విపత్తు లక్షణం కానిది. ఈ కింది వనలో విపత్తు లక్షణాల యొక్క జంటను గుర్తించము. ఈ ఎట్లా అని అడగవచ్చు, మన లక్షణాల మీద క్లారిటీ ఉంటే ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటున్నా. అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే కదా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు, అక్కడ ముందు ఎగ్జామ్లలో అడగడానికి ఆస్కారం ఉంది. ఆ కోణంలో మీరు ఆలోచించాలా, కానీ కంపల్సరీ అక్కడ వస్తుందా సార్ రాకపోతే మా పరిస్థితి ఏంటి అని ఈ కోణంలో మీరు ఆలోచించవద్దు. ఓకే, నెక్స్ట్ విపత్తు నిర్వచనాలలో 2005 యాక్ట్ నిర్వచనం ఏంటి? 2005 యాక్ట్ నిర్వచనం, ఇక్కడ ఒక మార్క్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రపంచ నేపథ్యంలో విపత్తుల గురించి మనం అధ్యయనం చేసినప్పుడు ప్రపంచ నేపథ్యంలో అత్యధిక విపత్తులు ఎక్కడ వస్తూ ఉన్నాయి, ఏ సముద్రంలో వస్తూ ఉన్నాయి, దేశమైతే ఆ దేశంలో ఎందుకు వస్తూ ఉన్నాయి అన్న అనాలిసిస్ అనేది మనకి ఇక్కడ మనం ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రపంచ నేపథ్యంలో భారతదేశంలో విపత్తు, మన రీసెంట్గా మన కోస్టల్ ఏరియాని అత్యంత భయంకరమైన చక్రవాతాలు, ఓకే, మరి ప్రచక్రవాతాల యొక్క బెడద అనేది మనకి తీర ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మనకి ఏపీలో కావచ్చు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కావచ్చు, ఈ వైపున ముంబై మహారాష్ట్ర, ఓకేనా, మహారాష్ట్రలో క్యాపిటల్ సిటీ అయిన ముంబై, గుజరాత్, తమిళనాడు, ఈ కోస్టల్ ఏరియా వెంబడి మనం చూస్తూ ఉంటాం. అది ఎస్పెషల్గా వర్షాకాలంలో అతి భయంకరమైన చక్రవాతాలు వచ్చి తీర ప్రాంతాలని ముంపు గురి చేసే విధానాన్ని మనం గమనించవచ్చు. మరి అలా వచ్చినప్పుడు అతి భయంకరమైన ఆ సునామీ 2004లో మనం గమనించాం, అతి భయంకరమైన సునామీ. ఆ సునామీ దానికి అనుబంధంగానే రీసెంట్గా ఏమన్నా మన దేశానికి వచ్చాయా, రీసెంట్లీ సునామీలు ఏమైనా వచ్చాయా అన్న కాన్సెప్ట్ మనం ఇక్కడ చూసి ఇక్కడ ఒక మార్క్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లాస్ట్కి ఉపశమన చర్యలు అని ఉన్నవే, ఉపశమన చర్యలు. ఈ ఉపశమన చర్యలు అంటే విపత్తు రావడానికంటే ముందేం చేయాలా, విపత్తు వచ్చిన తర్వాత మన ఉపశమన చర్యలు ఏ కోణంలో చూడాలా అన్న కాన్సెప్ట్ అక్కడ మనం చూస్తాం. అదే సంసిద్ధత కావచ్చు, అదే పునర్నిర్మాణం, పునరావాసం, ఓకే, నివారణ చర్యలు, ఇవన్నీ ఉపశమన చర్యల కింద మనం చూస్తాం. ఇది ఓవరాల్గా బిట్ ఎక్స్పెక్ట్ చేసే ముఖ్యమైన ఏరియాలు ఇవి. ఓకే, ఇది టోటల్ ఫస్ట్ పార్ట్కి సంబంధించిన సిలబస్ సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్లో గత ఎగ్జామ్లలో ఏ కోణంలో ఎక్కడెక్కడ బిట్టు అడిగాడు, అడగడానికి ఆస్కారం ఉంది అనే కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ సబ్ టాపిక్ దగ్గర మనం లెసన్ స్టార్ట్ చేయాలి. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ది డిజాస్టర్? విపత్తు అనగా, విపత్తు అనగా ఇది నానా. ఇంతవరకు మనం చెప్పిన ప్రతి అంశం ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చెప్పాము, సిలబస్ అనాలిసిస్ చేసాం, 3 పార్ట్స్ అని చెప్పా. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డిజాస్టర్, నెక్స్ట్ ఆర్గనైజ్డ్ బాడీస్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్ అని చెప్పా. ఫస్ట్ పార్ట్లో ఇక్కడ డిస్ప్లే చేశా, ఫస్ట్ పార్ట్లో వచ్చే సబ్ టాపిక్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశా. ఇక్కడ నుండి మొదలుకొని ఇక్కడి వరకు మనం ప్రతిదీ కూడా మనం అధ్యయనం చేస్తే అప్పుడు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. అంటే 3 పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకోవాలా. ఇది టోటల్ సిలబస్కి సంబంధించిన ఓవరాల్ వ్యూ. ఫస్ట్ సబ్ టాపిక్ ఏముందాము ఇక్కడ చూడండి, విపత్తు అనగా. విపత్తు నెంబర్ 1, విపత్తు అనగా,
విపత్తు అనగా రైట్ విపత్తు అనగా ఏంటి మరి విపత్తు అంటే? విపత్తు అనగా ఫస్ట్ విపత్తు అనే పదానికి అర్థం ఏంటి? విపత్తు అనేది రెండు రకాలుగా వస్తుంది. ఏమొస్తుందమ్మా? రెండు రకాలుగా వస్తుంది. ఈ రెండు రకాలలో మనకి ఒకటి ఏమని చెప్పా? సహజ సిద్ధంగా వచ్చే విపత్తు అనేది ఒకటి చెప్పా. అలానే మానవుని యొక్క తప్పిదం వల్ల కూడా విపత్తు వస్తుంది అని చెప్పా. మానవుని యొక్క తప్పిదం ఇక్కడ స్టార్టింగ్లో నీకు వేరియేషన్ అనేది అలా చూపించాల. నేను చూపిస్తే ఓహో విపత్తు అనేది ఈ రెండు విధాలుగా వస్తుందా అన్న కాన్సెప్ట్ నీకు ఒక ఐడియా వస్తుంది. సహజ సిద్ధంగా రావడం ఏంటి, మానవుని యొక్క తప్పిదం వల్ల ఏర్పడడం ఏంటి? అంటే ఇక్కడ విపత్తు అనేది రెండు రకాలుగా మనకు వస్తుంది. సహజ సిద్ధంగా వచ్చే విపత్తులు ఉంటవి, మానవుని యొక్క తప్పిదం వల్ల వచ్చే విపత్తులు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సబ్ టాపిక్ దగ్గర మన లెసన్ స్టార్ట్ అయింది. సహజ సిద్ధంగా వచ్చే విపత్తులు కొన్ని ఉంటవి, మానవుని యొక్క తప్పిదం వల్ల వచ్చే విపత్తులు కొన్ని ఉంటవి. సహజ సిద్ధంగా వచ్చే విపత్తులు అంటే ఎలాంటి మానవుని యొక్క ప్రమేయం లేకుండా ప్రకృతిలో భాగంగా వచ్చే విపత్తులన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి? సహజ విపత్తులుగా మనం చెప్పుకుంటాం. ఏంటమ్మా ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి, మీకు తెలిసినవి కొన్ని ఆలోచించండి. భూకంపాలు దీనికి ఎందుకు వచ్చేటి? కొన్ని చాలా ఉంటాయి విపత్తులు అంటే, చాలా రకాలు ఉంటాయి. భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు, ప్రచక్రవాతాలు, వరదలు, దుర్బలత్వం, జీవ సంబంధ వైపరీత్యాలు, జీవ సంబంధ విపత్తులు, ఓకేనా, ప్రకృతి సంబంధం విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఓకే, అంటువ్యాధులు, పర్యావరణ విధ్వంసం, ఆకలి చావులు, ఇవన్నీ కూడా విపత్తులో రకాలు. ఇన్ని విపత్తుల్లో మేజర్గా ప్రపంచంలో భారతదేశంలో వచ్చే విపత్తుల గురించి మాత్రమే తాడుపాట్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ సహజ సిద్ధంగా వచ్చేటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే భూకంపాలు అంటాం. ఇది భూకంపాలు, సునామీలు, ఓకే, వరదలు అలానే ఈ వరదలతో పాటుగా భూపాతాలు, చక్రవాతాలు, ప్రతిచక్రవాతాలు ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా వచ్చే విపత్తులు. ఇవన్నీ ఏంటమ్మా? సహజ సిద్ధంగా వచ్చే విపత్తులుగా మనం చూడాల. సహజ సిద్ధంగా వచ్చే విపత్తులుగా మనం వీటిని మనం చూస్తాం. రైట్, ఒక్క నిమిషం, మనం కలర్ తీసుకుందాం. సహజ సిద్ధంగా వచ్చే విపత్తులు, మరి మానవుని యొక్క తప్పిదం వల్ల వచ్చే విపత్తులు ఏంటమ్మా? ఒక రోడ్డు ప్రమాదం చెప్పవచ్చు, రోడ్డు ప్రమాదం. మరొకటి రైలు ప్రమాదం, మరొకటి విమాన ప్రమాదం. నెక్స్ట్ వన్ రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా మనం దేనికి ఎందుకు వస్తాయి? ఈ విపత్తు కింద చెప్పవచ్చు. అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సభ పెట్టాను, ఆ సభలో సమాజంలో ఉన్న వర్గాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఆ వర్గాల మధ్య వైరుధ్యం పెరిగేసి అక్కడే ఆ రెండు వర్గాలు పోట్లాటకు దిగితే అక్కడే మనకు విపత్తు వచ్చిందిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విపత్తు అనే సిలబస్ని ప్రతిదీ మీకు చాలా సింపుల్గా అర్థం చెప్పాలంటే ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్తోని మనం చెప్పుకుంటూ ముందుకెళ్తాం. ఇక్కడ ఇవన్నీ కూడా మానవుని యొక్క తప్పిదాల వల్ల వచ్చే విపత్తులుగా మనం చెప్పొచ్చు. ఇవి సహజ సిద్ధంగా వచ్చే విపత్తులుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒకే రకాలుగా మనం డివైడ్ చేశాం. ఫస్ట్ విపత్తు అంటే ఏమిటి? ఫస్ట్ స్టార్టింగ్ నిర్వచనం చెప్పాను. ఏమని? ఏదేని ఒక ప్రాంతంలో, అది ఏ ప్రాంతమైనా కావచ్చు, ప్రపంచం మొత్తమైనా కావచ్చు, ఏదేని ఒక ప్రాంతంలో ప్రపంచం మొత్తమైనా కావచ్చు, ఇది ఆసియా ఖండం, ఇది ఐరోపా, ఇది ఆఫ్రికా, ఇది ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఖండాలు ఏమైనా కావచ్చు, 29% భూభాగమైనా కావచ్చు, అట్ ద సేమ్ టైం 71% జలమైనా కావచ్చు. అందుకని నేను ఏమంటున్నా, ఏదేని ఒక ప్రాంతంలో అని మెన్షన్ చేస్తూ ఉన్నా. 29% భూభాగంలో మనకి ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఏ ఖండ ఉపరితలమైనా కావచ్చు. అది దాని అర్థం. 29% భూభాగమైనా కావచ్చు, రిమైనింగ్ 71%. ఈ 71% కనుక మనం గమనిస్తే
71% గనుక మనం చాలా క్లారిటీగా మనం గమనిస్తే ఈ 71% లో ముఖ్యంగా మనకి త్రిభుజాకారంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం, ఎస్ ఆకారంలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం, ఎం ఆకారంలో ఉన్న హిందూ మహాసముద్రం, ఓ ఆకారంలో ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రం, ఆకారం లేని అంటార్కిటిక మహాసముద్రం, ఆకారం లేని అంటార్కిటిక మహాసముద్రం. అంటే ఇక్కడ విపత్తు అంటే ఏమని చెప్పా, 71% జలంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం 71% జలంలో కావచ్చు, ఇట్ ద సేమ్ టైం 29% భూభాగంలో అయినా కావచ్చు. ఓకే, ఈ రెండు ప్రాంతాలలో ఏమైనా కావచ్చు, ఆ రెండు పార్ట్స్ పైన. అంటే ఇక్కడ నిర్వచనం, ఓవరాల్ నిర్వచనం మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. విపత్తు అనగా అంటే ఏదేని ఒక ప్రాంతంలో, అంటే 71% జలమైనా కావచ్చు, 29% భూభాగమైనా కావచ్చు, ఆ ప్రాంతాలలో మానవుని యొక్క తప్పిదం వల్ల కానీ సహజ సిద్ధంగా కానీ, ఏంటమ్మా మానవుని యొక్క తప్పిదం వల్ల కానీ, ఇక్కడే నీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే సిలబస్లో కన్ఫ్యూజ్ అవుతావు. ఫస్ట్ నిర్వచనం నీకు అర్థం కావాలి. అందుకే చాలా నిదానంగా ఒకటికి 2-3 సార్లు డబుల్ డబుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇక్కడే చెప్తా నిర్వచనం, తర్వాత సిలబస్లోకి ముందుకెళ్ళిపోయిన కొద్దీ ప్రతిసారి విపత్తు 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 అంటే ఆ విపత్తులో ఇంత మీనింగ్ ఉంటుంది అన్న విషయం నువ్వు ఇక్కడ నేర్చుకోవాలి. అంతేగాని ప్రతిసారి విపత్తు దగ్గర ఈ 5-10 నిమిషాల ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిసారి విపత్తు దగ్గర చెప్తే మనకు ఒక 2 నెలలు పడుతుంది సిలబస్. ఎందుకంటే టోటల్ 3 పార్ట్స్ కంప్లీట్ చేసే వరకు విపత్తు అనే పదాన్ని ఓవరాల్గా నేను ఒక 200-300 సార్లు నేను ఉచ్చరిస్తా, 200-300 సార్లు ఉచ్చరిస్తా. ఆ ప్రతిసారి విపత్తు నిర్వచనం నేను చెప్పలేను. కాబట్టి విపత్తు నిర్వచనం నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. విపత్తు నిర్వచనం ఏంటమ్మా, ఏదైనా ఒక ప్రాంతంలో మానవుని యొక్క తప్పిదం వల్ల లేదా సహజ సిద్ధంగా. ఏదైనా ఒక ప్రాంతం అంటే ఏంటి, ఇక్కడ 29% భూభాగమైనా 71% జలమైనా ఈ పాటలలో సహజ సిద్ధంగా కానీ మానవుని యొక్క తప్పిదం వల్ల కానీ. ఓకే, మానవుని యొక్క తప్పిదం వల్ల కానీ ఏర్పడి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కడైతే ఈ 2 కారణాల వల్ల వచ్చే విపత్తు వస్తుందో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఏంటి మరి ప్రజల యొక్క ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయడం, సంస్కృతి సాంప్రదాయాలని విచ్ఛిన్నం చేయడం. ఓకే, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తమకు తాము కోలుకోలేని విధంగా నష్ట తీవ్రత కలగచేసే ప్రక్రియనే మనం ఏమనాలమ్మా, విపత్తు అనాలి. ఏంటి ఇక్కడ నేనేం చెప్పా, విపత్తుకు నిర్వచనం ఏం చెప్పా, ఏదేని ఒక ప్రాంతంలో మానవుని యొక్క తప్పిదం వల్ల కానీ సహజ సిద్ధంగా కానీ ఆ ప్రాంతంలో ఈ విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ ప్రజలు, అంటే ఆ ప్రాంతంలో విపత్తుకు లోనయ్యే ప్రజలు అని, ఆ ప్రజల యొక్క ఆస్తి నష్టం జరుగుతుంది అక్కడ, ఆ ప్రజలకు ప్రాణ నష్టం జరుగుతుంది, ఆ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుంది, ఆ ప్రాంతంలో సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తమకు తాము కోలుకోలేని విధంగా నష్ట ఊపిలోకి వెళ్ళి అనేక నష్ట తీవ్రతకు గురయ్యే అవకాశం ఉంటుంది, ఇలా ఏర్పడితే దాన్నే విపత్తు అని చెప్తాం. మరి ఏం సార్ ఇక్కడ విపత్తు అంటే సహజ సిద్ధంగా అన్నావు, మానవుని యొక్క తప్పిదం అని చెప్పినావు, వాటి యొక్క లక్షణాలు ఇక్కడ, లక్షణం అంటే ఐ మీన్ ఆ ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ ప్రజలు ఈ రకంగా నష్ట ఊపిలోకి వెళ్ళిపోతారు అని చెప్పినావు. మరి ఏంటి ఆస్తి నష్టం జరగడం, ఏంటి విపత్తు వచ్చినప్పుడు అక్కడ ఆస్తి నష్టం జరగడానికి ఆస్కారం ఉందా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒక ప్రాంతాన్ని మనం తీసుకుందాం. ఏ ప్రాంతం అయినా కావచ్చు, అయితే విశాఖపట్నం కావచ్చు, అయితే విజయవాడ కావచ్చు, అయితే తిరుపతి కావచ్చు, అయితే హైదరాబాద్ కావచ్చు, అయితే వరంగల్ కావచ్చు, కరీంనగర్, ఏదైనా ఒక ప్రాంతాన్ని మనం తీసుకుందాం. ఆ ప్రాంతంలో భూకంపం ఏర్పడిందిగా మనం భావించవచ్చు. భూకంపం అనేది ఒక విపత్తు కదా,
భూకంపం అనేది ఏంటమ్మా? ఒక విపత్తు. ఆ భూకంపం ఏ రకమైన విపత్తు? సహజ సిద్ధమైన విపత్తు. అందుకే నేనేం చెప్పాను నిర్వచనంలో, ఏదైనా ఒక ప్రాంతంలో విపత్తు వస్తే అది సహజ సిద్ధంగానైనా రావచ్చు, లేదా మానవుని యొక్క తప్పిదం వల్ల అయినా రావచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా భూకంపం తీసుకున్నా, అది ఒక సిటీని తీసుకున్నాను నేను, హైదరాబాద్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో ఒక ప్రాంతంలో, ఏదో ఒక ప్రాంతంలో భూకంపం వస్తే అసలు భూకంపం అంటే ఏంటి? అంటే భూమి కంపించడం. భూమి అంతర్గర్భంలో పొరల మధ్య సమతాస్థితి కోల్పోయినప్పుడు, ఆ భూమి ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో కంపనాలు చేస్తే, ఆ కంపనాల దగ్గర ఉత్పన్నమైన శక్తిని తరంగాల రూపంలో పైకి తీసుకొచ్చి ఎల్ తరంగంగా మార్పు చెంది ఆ ప్రాంతంలో భూమి అలజడి చేస్తే, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నష్ట ఊపిలోకి వెళ్ళిపోతే దాన్నే మనం భూకంపం అనే విపత్తు అని చెప్తాం మనం. రమరాజ్, మరి ఇక్కడ విపత్తు నిర్వచనం ఏం చెప్పా? భూకంపాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను. భూకంపం హైదరాబాద్లో వచ్చిందిగా మనం భావిస్తాం, ఎగ్జాంపుల్ అంతే. మీకు అర్థం చెప్పాలంటే ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు అర్థమవుతుంది ఈ సిలబస్ అంటే. అందుకే అంతేగాని నాకు నేను చాలా చెప్పుకుంటూ పోతే నీకు అర్థం కాదు. ఇక్కడ ఈ భూకంపం వచ్చింది హైదరాబాద్లో. భూకంపం వచ్చింది ఎక్కడమ్మా? హైదరాబాద్లో మనకు వచ్చింది. ఈ హైదరాబాద్లో భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ ప్రజలు ఫస్ట్ ఏమవుతారు భూకంపం వచ్చినప్పుడు? ఫస్ట్ వాళ్ళకి ఆ ప్రాంతంలో ఆస్తి నష్టం అనేది జరుగుతుంది. ఏమవుతుందమ్మా? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తి మొత్తం సర్వనాశనం అవుతుంది. అంటే అది స్థిరాస్తులు కావచ్చు, చిరాస్తులు కావచ్చు, ఓకేనా? అవన్నీ ఏమవుతున్నవి? సర్వనాశనం అవుతున్నవి. అంటే కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే హైదరాబాద్లో భూకంపం వస్తే ఫస్ట్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆస్తులు కోల్పోతారు కదా. ఇది నెంబర్ వన్ పాయింట్. నెంబర్ 20, ఆ ప్రాంతంలో ప్రాణ నష్టం అనేది జరుగుతుంది కదా. భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్యలో ప్రపంచంలో వచ్చే విపత్తు భూకంపాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో వచ్చే భూకంపాలు, మన ప్రపంచ లెవెల్లో వచ్చే భూకంపాలు చైనాలో వస్తూ ఉన్నాయి. అతి భయంకరమైన 1956లో అతి ప్రపంచంలో భయంకరమైన భూకంపం మనకి చైనాలో వచ్చింది. అది అక్కడ రకాల దగ్గర నేను చెప్తా క్లారిటీగా. ఈ మధ్యలో వచ్చాయి మనకి ఇటలీలో కానీ ఈజిప్ట్లో కానీ, ఓకే, అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి విపత్తులు, భూకంపం అనే విపత్తు. అంటే ఆ హైదరాబాద్లో ఉన్న ప్రజల ఆస్తి నష్టం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అక్కడే పర్యావరణం అనేది దెబ్బతింటుంది కాదా? పర్యావరణం దెబ్బతినదా భూకంపం వచ్చింది? భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అనేక మంది చనిపోతే, ఓకే, అనేక మంది చనిపోయినప్పుడు ఆ చనిపోయిన ప్రజల యొక్క ఆ అర్థనాదాలు కావచ్చు, ఇట్ ఈస్ సేమ్ టైం వాటి యొక్క డెడ్ బాడీస్ కావచ్చు, అవన్నీ కూడా ఆ ప్రాంతం యొక్క ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. పొల్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే పర్యావరణాన్ని ఆటోమేటిక్గా దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. మరి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు చిన్నాభిన్నమవుతాయి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏంటి? మన యొక్క ఆచార కట్టుబాట్లు. ఇప్పుడు హైదరాబాద్లో భూకంపం వస్తే హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఇళ్ళమ్మ తల్లికి చాలా ఎక్కువ దైవంగా భావించే అవకాశం ఉంటుంది. బోనాల పండుగ అనేది చాలా దైవంగా భావించే ఆస్కారం ఉంటుంది. లష్కర్ బోనాలు చాలా దైవంగా భావించే ఆస్కారం ఉంటుంది. అదే ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడు, ఆ ప్రాంత ప్రజలే చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయ కట్టుబాట్లు అనేది కనుమరుగైపోయే ఆస్కారం ఉంటుంది కదా. అంటే వాళ్ళ యొక్క ఆ సంస్కృతి సాంప్రదాయాలు కూడా చిన్నభిన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, అందుకే సంస్కృతి సాంప్రదాయాలు చిన్నభిన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది అన్న విషయం మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ కోల్పోయిన తర్వాత వారు తన ఆప్త మిత్రుల్ని, ఆప్త బంధువుల్ని, తన తోబుట్టువుల్ని, తనకు తోడు నీడగా భావించే వ్యక్తుల్ని, తన కుటుంబ సభ్యుల్ని అందరినీ కోల్పోయిన తర్వాత ఏకాక్యం మిగిలిన వ్యక్తి బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అందుకే తనకు తాను ఇక కోలుకోలేని విధంగా నష్ట ఊపిలోకి వెళ్ళి మరి అన్ని రకాల నష్టాలను భరించడమే విపత్తు అని చెప్తాం. ఓకే, విపత్తు అని చెప్పవచ్చు. ఈ రకంగా మనకి విపత్తు అనే పదాన్ని ఈ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అది ఏ రకమైన విపత్తు కావచ్చు, రోడ్డు ప్రమాదం కావచ్చు, అది కూడా రెండు రకాలలో దేనికైనా సంబంధం. అది మానవ తప్పిదమా సహసిద్ధమా అని డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఏమైంది నానా? ఏమైంది చెప్పండి? రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అనేక మంది చనిపోతారు. అంటే ప్రాణ నష్టం జరుగుతుందా? వాళ్ళు చనిపోయిండు అంటే ఆటోమేటిక్గా వాని యొక్క ఆస్తి ధ్వంసమైనట్టే.
వాడు ఒక పెద్ద బెంజ్ కార్లో పోతూ ఉండు ఫర్ ఎగ్జాంపుల్, మనకి యాక్సిడెంట్ అయింది, చనిపోయింది, మన యొక్క ప్రాణం పోయింది, మన యొక్క బెంజ్ కార్ నష్టం అయింది, అంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండు జరిగిపోయినాయి కదా. రెండు జరిగిపోయింది మన యొక్క సంస్కృతి సాంప్రదాయం. వాడు చాలా పవిత్రంగా పూజించే ఆచార సాంప్రదాయాలు కూడా తనతో వానితో పాటుగా వెళ్ళిపోతాయి. కాబట్టి అది కూడా సర్వనాశనమైనట్టుగా రోడ్డు ప్రమాదమైనప్పుడు తమకు తాము కోలుకోవడం ఎక్కడే, ఆల్రెడీ చనిపోయాడు ఇంకే కోలుకోవడం ఎక్కడే. అంటే ఈ రకంగా మనకి ఏ విపత్తు వచ్చినా నిర్వచనం సేమ్, వచ్చే విపత్తు మాత్రమే వేరు కానీ నిర్వచనం సేమ్. ఏంటమ్మా నిర్వచనం? ఇది ఓవరాల్ నిర్వచనం. నేను చెప్పేది ఫస్ట్ స్టార్టింగ్లో ఓవరాల్ నిర్వచనం చెప్తా ఉన్నా. మళ్ళీ ఇక్కడ 2005 యాక్ట్ ఏ నిర్వచనం చెప్పింది, ఓం శాఖ ఏం చెప్పింది, WHO ఏం చెప్పింది, ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది అన్న విషయం ఇక్కడ మళ్ళీ నిర్వచనాలు చేంజ్ అవుతాయి. మళ్ళీ 2005 యాక్ట్ ఓం శాఖనే భారతదేశ పరిధిలో ఉన్న భూభాగ వైశాల్యంపై ఈ విపత్తు గురించి చెప్తుంది నిర్వచనం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జెనీవా, ప్రపంచ బ్యాంక్, ఓకే, ఇవి రెండు సంస్థలు ఏం చెప్తామంటే సమాజం గురించి, ప్రపంచం గురించి, ప్రపంచంలో ఉన్న జనాభా గురించి, ప్రపంచంలో ఉన్న భూభాగం గురించి ఈ రెండు సంస్థలు పరిగణలోకి తీసుకొని, అంటే భూభాగ వైశాల్యం అనేది వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి. కాబట్టి ఈ సంస్థలు ఇచ్చే నిర్వచనాలు అలా ఉంటాయి. కానీ ఇక్కడ నేనేం చెప్తా ఉన్నా, ఓవరాల్ నిర్వచనం చెప్తా ఉన్నా. ఆ ఓవరాల్ నిర్వచనం ఏంటంటే విపత్తు అనగా, విపత్తు అంటే సహజ సిద్ధంగా కావచ్చు, మానవుని యొక్క తప్పిదం వల్ల కావచ్చు, ఏర్పడి అకస్మాత్తుగా ఆకస్మికంగా ఏర్పడి, ఓకే, ఆ ప్రాంతం యొక్క ప్రజల ఆస్తి నష్టం, ఆ ప్రాంతం యొక్క ప్రజల ప్రాణ నష్టం, ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయడం, ఆ ప్రాంతంలో సంస్కృతి సాంప్రదాయాలు చిన్నాభిన్నం చేసి తమకు తాము కోలుకోలేని విధంగా నష్ట ఊపిలోకి నెట్టే సహజ లేదా మానవుని తప్పిదం వల్ల ఏర్పడే ప్రక్రియనే విపత్తు అంటాము అని అన్న విషయం ఇక్కడ మీకు స్టార్టింగ్ పాయింట్లో విపత్తు గురించి క్లారిటీగా మీకు అర్థమైతే, ఇక ముందు ముందు వెళ్తా కొద్దీ నేను ఈ విపత్తు విపత్తు అని చెప్తాను, అంతే తప్ప నేను ప్రతిసారి విపత్తు అని చెప్పాను. ఇంకా ఇది విపత్తు అనగా ఏంటి, విపత్తు అనగా ఏమిటి, ఇలా ప్రతి ఒక్క సబ్ టాపిక్ని మనం ఈ కోణంలో ఇలా ముందుకు తీసుకెళ్తాం. ఇది ఫస్ట్ పార్ట్లో సంబంధించిన మొత్తం 8 సబ్ టాపిక్స్ ఉన్నాయి. సెకండ్ పార్ట్లో కూడా మళ్ళీ NDMA, SDMA, DDMA, 73, 74, పంచాయతీ, మున్సిపాలిటీ అరే చూస్తాం. థర్డ్ పార్ట్లో రకాలు చూస్తాం, భూకంపాలు, సునామీలు, వరదలు, భూపాతాలు, చక్రపాతాలు ఇవన్నీ చూస్తాం. ఈ రకంగా మనం సబ్ టాపిక్స్ మెయిన్ 3 పార్ట్స్ మనం ఇక్కడ రాసుకొని వాటి యొక్క సబ్ టాపిక్స్ ఇలా రాసి ఒక్కొక్క సబ్ టాపిక్ ఇక్కడ పెట్టేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇలా ముందుకెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ సబ్ టాపిక్ అంటే ఏమిటి, ఈ రకంగా మనం చెప్తూ ముందుకెళ్తాం. ఓకే,